ఏమను ధర్మ అవగాహన అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకతుహు వాలైకుం అస్సలాము రహ్మతుల్లాహి వ బరకతుహు మనన మరి ఒక ప్రశ్న మనన సేవ సంస్కారంలో అనేక అపస్థుతులు చూస్తూ ఉంటాము ఇది ఎంత వరకు సమంజసం నిజంగా ఇది మనందరం గమనించాల్సిన విషయం అవిశ్వాస యొక్క పోకడలు ఎంతవరకు వచ్చాయంటే శవ సంస్కారం వరకు కూడా వచ్చేసాయి కనుక శవ సంస్కార సందర్భంలో సైతం ముస్లింలలో అనేక అవిశ్వాస యొక్క పోకడలు అవిశ్వాస అలవాట్లు అనేది మనం గమనిస్తాం ఎలాంటిది అంటే అన్య సమాజాల్లో త్రివిధ కర్మలని ఉంటాయి త్రివిధ కర్మల్లో ఒక కర్మ నైమిత్తికమనే కర్మ అంటే సందర్భానుసారం చేయబడే కర్మ ఇందులో ఒకటి దాన్ని శ్రాద్ధ కర్మ అంటారు శ్రాద్ధ కర్మ వ్యక్తి మరణించినప్పుడు మరణించిన కొన్ని నాళ్లకు ఏడాదికొకసారి ఇలా వారు చేస్తారు దాని వెనకాల వారి నమ్మకం వారికి ఉంది అది వారి నమ్మకం అయితే ముస్లింలను మనం తీసుకున్నట్లయితే ముస్లింలు సైతం ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరణించిన నాడు తీన్ దిన్ కి జియారతే అని అలాగే దస్ దిన్ కి జియారతే అని చాలీస్వా అని ఇప్పుడు ఈ మధ్య చాలీస్వాని వదిలేసి లిల్లాహ్ అని ఏదో కొత్త యొక్క ఆచారాన్ని మళ్ళీ ప్రారంభించారు వీటితో పాటు బర్సీ అని ఇవన్నీ ముస్లిం సమాజాల్లో మనకు కనబడతాయి ఇక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జాఫర్ రజియల్లాహు తన గారి మరణానికి ఆ సందర్భంలో ఆయన ఉపదేశించిన మాట ఏంటంటే జాఫర్ యొక్క కుటుంబీకులు బాధలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కనుక వారి కోసం వారు ఏది చేసుకోలేని స్థితిలో ఉన్నారు కనుక వారి కోసం మీరు ఆహార పానీయాలు తయారు చేసి పంపించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే బాధలో ఉన్న వ్యక్తుల యొక్క బాధను మనం పంచుకోవాలి అన్న యొక్క చాలా ఉత్తమమైన హితబోధ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెబితే మనం ఉన్న ఆ బాధలో ఉన్న ఆ వ్యక్తుల ఇంట వెళ్ళి తినడానికి ఆరగించడానికి మనం అనేది ప్రయత్నించడం అలా చెయ్యని వ్యక్తులని తూలనాడడం మళ్ళీ వాళ్ళ యొక్క పూర్వీకుల ఆత్మరూపంలో వచ్చి ఏదేదో చెప్పి వెళ్ళారు అనేక కాకమ్మ కబుర్లతోటి వాళ్ళని భయపెట్టడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా ఇస్లాంకి ఇటువంటి యొక్క ఆచారాలతో ఎటువంటి యొక్క సంబంధం లేదు కనుక మనమందరం ఇలాంటి యొక్క విషయాలు కలిగి ఉన్నట్లయితే ఆచారాలు కలిగి ఉన్నట్లయితే ముందు అల్లాహ్కు భయపడి ఇలాంటి ఆచారాల నుండి మనం స్వచ్ఛమైన సంపూర్ణమైన తోబా చేసుకొని పూర్తిగా ధర్మ ఇస్లాం ధర్మానికి అనుగుణంగా జీవించేందుకు మనం ప్రయత్నించాలి మరి ఒక ప్రశ్న మన చాలీస్వా బర్సీ సందర్భంగా లేదా ముర్దో ఆర్ బడోంకి సందర్భంగా కొందరు మృతునికి ఇష్టమైన తినుబండారాలను తయారు చేసి వాటిని ఒక చోట అమర్చి పూల పందిరి వేసి ప్రతి పాత్రలో ఒక పూల దారాన్ని దించి ఉంచుతారు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ప్రశ్న చాలా సుదీర్ఘంగా మీరు విన్నారు చాలా పొడుగాటి ప్రశ్న ఎందుకంటే అన్ని విషయాలు అందులో ఉన్నాయి కనుక ఇక దీని యొక్క పూర్వపరాలు మనం తీసుకున్నట్లయితే ఇంతకుముందు చాలీస్వా గురించి బర్చి గురించి మనం చెప్పుకున్నాం ఇక్కడ మరొక విషయం ఉంది అదేమిటంటే ముర్దోంకి ఈద్ బడోంకి ఈద్ అని ముస్లింలకు రెండే రెండు పండుగలు ఒకటి ఈద్ ఉల్ ఫిత్ర్ రమజాన్ పండుగ అంటాం దాన్ని రెండవది ఈద్ ఉల్ అల్హా అంటే దాన్ని కుర్బానీ పండగ బక్రీద్ పండగ అని చెప్పుకుంటాం ఈ రెండు పండగలు తప్ప ముస్లింలకు వేరే పండగ లేదు అలాంటిది మృతుల పేరుతోటి ముర్దోంకి ఈద్ అని బడోంకి ఈద్ అని పెద్దల పండగ అని ఇలా నామకరణం చేసి ఆ సందర్భంగా ఆయా వ్యక్తులకు ఇష్టమైన తినుబండారాలన్నింటినీ తయారు చేసే చాలా హాస్యాస్పదమైన ఒక విషయం ఏంటంటే సదరు వ్యక్తి బీడి తాగుతుంటే బీడి కూడా పెడతారు సదరు వ్యక్తి సారాయి తాగుతుంటే సారాయి కూడా తీసుకొచ్చి పెడతాడు పందిరి వేసి ఆ పందిరి పూల పందిరి వేసి ఒక పూల దారాన్ని ప్రతి పాత్రలోనూ దించి ఉంటారు ఆలోచించాల్సిన విషయాన్ని వారి యొక్క ఆలోచన ఏమిటంటే అలా ఆ వ్యక్తి సదరు వ్యక్తి యొక్క ఆత్మ వచ్చి ఆ పూల పందిరి గుండా ఆ దారం గుండా ప్రతి పాత్రలోనూ దిగి తనకు
సంతృప్తినిచ్చే కాంత వరకు బాగా ఆ యొక్క తిరుబండారాన్ని ఆరగించి శాంతించి తిరిగి వెళ్ళిపోతుంది అన్న. అలాగే కొన్ని పురుగులు ఇంట్లో తిరుగుతుంటే పెద్దలు వచ్చి తిరుగుతున్నాడు అన్న భావన కూడా సందర్భంగా చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఇవన్నీ గమనించాల్సిన విషయాలు. ఇవి ఇస్లాం ధర్మానికి సంబంధించిన కావు. ఒక వ్యక్తి మరణిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సజ్జనుడైతే అతని ఆత్మను ఇల్లియిన్లో తీసుకెళ్ళి నమోదు చేసి మళ్ళీ సమాధి అవస్థలోకి తిరిగి పంపించడం జరుగుతుంది. అతని కోసం స్వర్గపు ఇక కిటికీలు తెరవబడతాయి. ఇక కొత్త పెళ్లి కూతురు అంటే వధువు వాళ్ళే నిద్రించు అని చెప్పేశారు. అతను అక్కడ ప్రశాంతమైన నిద్రలో ప్రళయం వరకు ఉంటాడు. కనుక పుణ్యాత్ముడైతే అలాంటి యొక్క సుఖ నిద్రను ఆట యొక్క స్వర్గపు యొక్క ఆ యొక్క సువాసనల్ని వదిలేసి అతను ఈ లోకానికి అయితే రాడు. ఒకవేళ రావాలన్నా అలాంటి యొక్క సౌకర్యం అతనికి లేదు. రెండవది, దుష్టాత్మ అయితే సిజ్జీల్లో తీసుకెళ్ళి అతని పేరును నమోదు చేసి మళ్ళీ సమాధి అవస్థలోనికి అతనికి ఆత్మను తిరిగి తీసుకొచ్చేయడం అనేది జరుగుతుంది. అక్కడ అతనికి దండన మొదలవుతుంది, భయంకరంగా అతన్ని శిక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఒకవేళ దుష్టుడైన వ్యక్తి ఈ లోకానికి రావాలంటే అక్కడ ఉన్నాక దైవదూతలు అతన్ని ఏ విధంగానూ వదలరు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా చెప్పేశారు, అంటే ఆత్మలు మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాయి, దయ్యాల రూపం దాలుస్తాయి, పురుగుల రూపం దాలుస్తాయి. ఈ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి అవిశ్వాసపు సమాజపు యొక్క భావాలే తప్ప ఇస్లాం యొక్క విశ్వాసానికి, ఇస్లామీయ ధర్మానికి ఈ యొక్క భావాలకు ఎటువంటి సంబంధం లేదు. కనుక మనం ఇలాంటి భావాలను పరిత్యజించి సంపూర్ణంగా ఇస్లాం ధర్మంలో ప్రవేశించే ప్రయత్నం చెయ్యాలి, చేస్తారని ఆశిస్తున్నాను. చివరిగా మొన్న మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఓకే ప్లీజ్.